ఇక్కడ అర్చకులకి సంబంధించినటువంటి అంశం మరొకసారి చర్చకి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ పందేరాల సందర్భంలో వస్తుంది పాస్టర్లకి ఐదు వేల రూపాయల వంతున నెలవారీ జీతం ఒక్క అనంతపురం జిల్లాలో ఆరు వందల నలభై మూడు మందికి చిత్తూరులో ఆరు వందల తొంభై మూడు ఇట్లా మొత్తం కలిపితే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మందికి ఇస్తున్నారు ఓవరాల్గా పద్నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు అంటే రానున్న నలభై ఎనిమిది నెలలు లెక్కేసుకుంటే దాదాపుగా ఏడు వందల పదిహేడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు రైట్ ఇది అదేమంటే అది ప్రభుత్వ సామాజిక బాధ్యత అని చెప్తున్నారు అట్లాగే మౌజన్లకు ఇస్తున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా అంటే మతం పాటించే వాళ్ళకి కాదు మత పెద్దలందరికి కూడా మరి అర్చకులకు కూడా అందరికీ ఇవ్వచ్చు కదా ఇక్కడ అర్చకులకి ఎవరికి ఇస్తున్నారు దేవాదాయ శాఖ దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళకి ఇస్తున్నారు రెండవది ఏంటి ఈ దోపదీప నైవేద్య స్కీమ్ కింద ఇస్తున్నారు అంతే తప్పించి నిజంగా అర్చకులు రిజిస్టర్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ దోబీలని లేకపోతే బార్బర్ షాపులు కానీ ఇట్లాగ వేటికై రిజిస్టర్ చేసుకుంటున్నాం కదా అట్లాగే అర్చకలు అనేటువంటి వాళ్ళు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చోటే కాదు కదా రికగ్నైజ్ కానటువంటి చోట్ల కూడా బోల్డన్ ఉన్నాయి కదా గుళ్ళు ప్రతి ఏరియాలో ఊరు వాడ ప్రతి ఏరియాలో సాయిబాబా గుళ్ళు ఉంటాయి రామాలయాలుంటాయి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఉంటుంటాయి పోలేరమ్మ గుళ్ళు ఉంటాయి గ్రామ దేవతల గుళ్ళు ఉంటాయి వాటన్నిట్లో కూడా అర్చకులు పనిచేస్తున్నారు కదా వాళ్ళందరికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చేయండి ఇక్కడ దేవాదాయ శాఖ డబ్బులు ఉన్నాయి ఇంకా పోని ఇక్కడైతే వీళ్ళకి అటు వక్ఫ్ దగ్గర నుంచి డబ్బులు రావు అటు క్రిస్టియన్స్కి సంబంధించి మైనార్టీ శాఖ నుంచి డబ్బులు రావు ప్రభుత్వమే ఆ శాఖలకి డబ్బులు జమ చేసి అటు ఖర్చు పెడుతుంది ప్రభుత్వమే ఇస్తుంది డబ్బులు ఇక్కడ దేవాదాయ శాఖ డబ్బులే ఉన్నాయి ఇదివరకు కామన్ గుడ్ ఫండ్ అని చెప్పేసి అన్ని దేవాలయాల నుంచి కొంత ఫండ్ తీసి కొంత అమౌంట్ ఫిక్స్ చేసి దాంట్లో నుంచి ఈ దోపదేపన నైవేద్య స్కీమ్కి ఇస్తున్నారు అదే ఐదు వేలు అట్లాగే అది ఒక గుడంతా నడుపుకుంటే ఇచ్చేటువంటి రైట్ పోని మావనే ఉంది అది దేవాదాయ శాఖ సొమ్ము ప్రభుత్వ సొమ్ముతో మిగతా అర్చకులకి ఇవ్వండి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి వాటికి దాని నుంచి ఇవ్వండి మిగతా అర్చకులకు ఇవ్వండి ఇప్పుడు అర్చకులకి పెళ్లి చేసుకునే వాళ్ళు దొరకట్లేదు ఎందుకు అంటే వాళ్ళు వచ్చేటువంటి జీతాలు లేదు ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అలాగే వాళ్ళు ఏం పాపం చేశారు అట్లాగేమన్నా ఇస్తారా లేదు మాకు ఇవైతే ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కాబట్టి వీలకేస్తామంటారా అనేది చూడాల్సి